నమస్కారం, వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన మొదటి జాబితాతో వై నాట్ 175 కన్ఫర్మ్, పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో తిరుపతి 894వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, గోవిందనామ కీర్తనలు భజనలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటిన పుర ప్రజలు. 27న జరిగే జై ఓబీసీ సభను జయప్రదం చేయండి, పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్. నలుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్, వారి వద్ద నుండి 10 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం, వెల్లడించిన చిత్తూరు 2 టౌన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. టీడీపీ జనసేన జాబితాతో వై నాట్ 175 కన్ఫర్మ్ అని టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జనసేనని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని, ఆయనను టీడీపీ కేవలం 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. సింగిల్గా అయితే జగన్ను ఎదుర్కోలేమనే అన్ని పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. పవన్ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని, కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈరోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్నా చంద్రబాబుకు మళ్ళీ సీఎం అయ్యే యోగం లేదని జోసెన్ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది. సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలర్ ఎగరేసి గ్రామాల్లో వార్డులో తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు, ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ప్రజలకి చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే మీరు చూస్తే అర్థమవుతుంది. పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు. సింగిల్గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన 2 చోట్ల ఓడిపోతాడు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు, ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో అన్నాడు, నాకు హెల్త్ బాగాలేదు, నాకు రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అని. నిన్న కుప్పంలో భువనేశ్వరమ్మ చెప్పింది, మా ఆయనకి రెస్ట్ కావాలండి, ఆయన పని అయిపోయింది అని. సో 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటున్నా. మన తిరుపతికి శనివారం 894వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో మేము సైతం అంటూ పుర ప్రజలు పాలు పంచుకున్నారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో మేము సైతం అంటూ పుర ప్రజలు పాలు పంచుకున్నారు. శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రతో తిరునగరి పులకించిపోయింది, గోవిందనామస్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచారులు గోవిందరాజపురంగా నామకరణ చేయగా నేడు తిరుపతిగా బాసిల్లుతోంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందనామ కీర్తనలు భజనలు చేస్తూ పురప్రజలు భక్తి ప్రపత్తులతో చాటారు.
ఇటు చెక్క భజనలు కోలాటాలతో కళాబృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తి చైతన్యయాత్ర కొనసాగింది. భక్తజనులు బిందెలతో పసుపు నీళ్లు పోసి ముగ్గులేసి భక్తిపూర్వకంగా స్వాగతించారు. అత్యంత పవిత్రులు, పరివ్రాజకులు, జగద్గురువులు అయినటువంటి మహాదివ్య పురుషులు శ్రీ 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 రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో సరిగ్గా 894 సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ మహావిష్ణువే విలసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్షేత్ర పాదపీఠికలో ఆ వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులకు ఒక నెలవుగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఆ రోజున ఒక అగ్రహారంగా ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130 సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి, ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్యనాథ సంవత్సరం, సౌమ్య సంవత్సరం. ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు నోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి, కానీ వాటికి దేనికి కూడా ఏమాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చలువ వలన కలిగింది. నేను చేయని తప్పుకి నన్ను విమర్శిస్తున్నారని తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. తిరుమలపై వస్తున్న విమర్శలను నేను చేశానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. తరతరాలుగా స్వామివారికి సేవలందించిన కైకర్యాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మాధ్యమాలలో వచ్చిన వాయిస్ నాది కాదని, ఆ వాయిస్ను పరీక్షించాలని ఆయన తెలిపారు. నాది కాదు, నేను అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్న సప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ ఏమంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చూస్తున్నాం. మీ పైన చూస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార వర్గం పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తిరుపతి జిల్లా స్థాయిలో జయహో బీసీ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు జిల్లాలోని అన్ని బీసీ వర్గాలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ హయాంలోని అభివృద్ధి జరిగిందని తెలిపారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఇందిరా మైదానం, బీసీ భవనం వంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు చేపట్టడం జరిగిందన్నారు. ఈ జయహో బీసీ సభకు 7 నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నుంచి బీసీ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభమైన ఈ జయహోబీసీ కార్యక్రమం రాష్ట్రంలోని 242 మండలాలలో పర్యటించిందన్నారు. ఈ నెల 27న తిరుపతిలో జరగనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, రామచంద్రాచారి, రెడ్డెప్ప, రుద్రకోటి, సదాశివం, సత్తు మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన చేతి వృత్తులు, కుల వృత్తులు, అదేవిధంగా అనాదిగా ఎవరైతే కుల వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బడ్జెట్ కేటాయింపులే కాకుండా ఆదరణ పనిముట్లనిచ్చి ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఈరోజు జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జయహో బీసీ సభలు విజయవంతంగా చేసుకోవడమే కాకుండా వారిచ్చిన సూచనలు అవన్నింటినీ కూడా రేపు మేనిఫెస్టోలో
అవన్నింటిని కూడా ప్రతిబింబించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటు స్థాయిలోని 7 నియోజకవర్గాల్లో కలిపి జేహో బీసీ కార్యక్రమాలు ఈ నెల 27 లోపల కంప్లీట్ చేసుకోవాలని రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, అదేవిధంగా సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జేహో బీసీ తిరుపతిలో భారీ ఎత్తున ఈ నెల 27వ తేదీ మంగళవారం తిరుపతిలో జరపబోతున్నాం. కాబట్టి ఈ 7 నియోజకవర్గాల్లోని తిరుపతి జిల్లాలోని వెనుకబడిన వర్గాలన్నీ కూడా పార్లమెంటు స్థాయి, జిల్లా స్థాయి జరుగు జేహో బీసీ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా అన్ని బీసీ కుల సంఘాలకి, అదేవిధంగా వృత్తి సంఘాలు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ వివిధ సంఘాలు కానీ అందరూ కూడా దీనికి ఆహ్వానితులుగా వచ్చి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి బీసీలంతా కంకణబద్ధులై కదలి రావాలని ఈ సందర్భంగా కూడా కోరుతూ ఈ 7 నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులంతా కూడా తిరుపతిలో జరిగేవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము పిలుపిస్తా ఉన్నాం. తిరుపతి అర్బన్ మంగళంలో పట్టాలు ఇచ్చారు కానీ ఇండ్ల స్థలాలు మరిచారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. బీటీఆర్ కాలనీ మంగళం సచివాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. జగనన్న ఇళ్ల పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ తాము ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలో జగనన్న పట్టాలు 2736 మందికి అర్హులని చెప్పి ప్రభుత్వం గుర్తించి పట్టాలు ఇచ్చింది. పట్టాలు 2020 సంవత్సరం మొదట్లో పట్టాలు జారీ చేయడం జరిగింది. 2024 సంవత్సరం జరుగుతూ ఉన్నా ఇప్పటికి కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి స్థలాలు చూపించిన పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా రాబోయే కరెక్ట్గా 10 రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు వచ్చే తరుణంలో ఇప్పటికి కూడా మాకు స్థలాలు చూపించకపోతే మాకు పరిస్థితి ఏమని చెప్పి ఈరోజు లబ్ధిదారులందరూ ఆపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రణధీరపురం పంచాయతీ బీటీఆర్ కాలనీలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఈరోజు పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. లబ్ధిదారులందరికీ ఇక్కడే ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోనే తురా క్వార్టర్స్లో దాదాపు 41 ఎకరా 19 సెంట్ల స్థలం పట్టాదారులు, జగన్ లబ్ధిదారులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మొదట్లో చదును చేశారు, లేఅవుట్లు వేశారు, మొత్తం రాళ్ళు నాటారు. ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారులకి స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ దీన్ని రాజకీయ దురుద్దేశంతోనే సర్వే క్యాంప్ ట్రైనింగ్ అకాడమీకి, రెవెన్యూ సర్వేల అకాడమీకి ఇది కేటాయిస్తున్నామని చెప్పి పుట్ట ఒడ్డిన మొత్తం కూడా దాన్ని బోర్డు నాటి కచేరీ బోర్డు వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో కాళహస్తి నియోజకవర్గం చిందేపల్లి వద్ద అక్కిస్తామని చెప్పి చెప్పారు. పోనీ అక్కడైనా మాకు ఇస్తారంటే ఇన్ని రోజులు కాలయాపన చేశారు. అక్కడికి వెళ్తే ఇది కోర్టుల్లో ఉంది, వివాదాల్లో ఉంది, ఇది ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి అక్కడ చెప్తున్న పరిస్థితి ఎమ్మెల్యే తనయుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మా ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు లేక బాడుగులు కట్టలేక చాలా ఇబ్బందిగా పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేమందరూ ఆయన దగ్గర లబ్ధిదారులందరూ ఆవేదన వ్యక్తం చేస్తే ఆయన చిందేపల్లిలో ఇస్తాం, అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి అంటున్నారు. చిందేపల్లిలో ఇక్కడి నుంచి పోవడానికి ఉదయం లేస్తే జీవనం అందరికి ఇక్కడే ఉంది, ఇక్కడే పని చేసుకుని బతికే పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకు స్కూల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేదు. అక్కడ మీ జీవనం సాగించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడే మా ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ మాకు స్థలం ఉంది, ఇక్కడే ఇవ్వాలని చెప్పి మేము అందరూ డిమాండ్ చేసాం. కాబట్టి మేమందరూ కూడా ఇక్కడ పోరాటం చేసి ఆ రెండు స్థలంలోనే మేము నిర్మాణం చేసుకోవాలనుకుని మేము అందరూ సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. ఈ నెల 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 26న కుప్పం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు. కుప్పంకి ఏమీ చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారని ప్రశ్నించారు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలుసనని అన్నారు. సీఎం వైఎస్ జగన్ కుప్పంకు నీరు అందించాలని దృఢ నిశ్చయంతో పనిచేశారని అన్నారు. ఇప్పటికే హంద్రీ నివా నీరు కుప్పం నియోజకవర్గంలోకి వచ్చాయని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పూజ చేసి కుప్పం ప్రజలకు నీరు అందిస్తారని తెలిపారు. మేము చేసిన పనులు కూడా టీడీపీ హయాంలో చేసినట్లు కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
26వ తేదీ కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కుప్పం వచ్చినప్పుడు ఏదైతే వారు మాట చెప్పారో ఆ మాట ప్రకారం అందరి నివా కాలువను పూర్తి చేయడం జరిగింది. దాదాపు దానివల్ల కుప్పం నియోజకవర్గంలో 54 చెరువులకు ఈ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాం. పనులు 100కి 100% కూడా పూర్తి చేయడం జరిగింది. మరి నీరు కూడా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రామకుప్పం మండలం ద్వారా వస్తూ ఉంది. మరి వారు వచ్చే రోజుకు పూజ చేసి ఇక్కడ దాన్ని ప్రారంభించి ఈ సభలో వారు ప్రసంగిస్తారు. ప్రధానంగా వారు చెప్పారు చేశారు మాకు అంతా కూడా ఈ కుప్పం ప్రజలకంతా కూడా ఇది చాలా తీరని కళ అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో ఆ కళ నెరవేర్చిన గొప్ప నేత మన ప్రీతమ నాయకుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పాలార ప్రాజెక్టును ఆ రోజుల్లో వారు ప్రారంభించి టెండర్లు పిలిస్తే పనులు జరిగేటప్పుడు స్టే తీసుకురావడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దాన్ని వెనుక హస్తం కూడా చంద్రబాబుదే. సుప్రీంకోర్టు దాకా వారు ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అవన్నీ కూడా అధిగమించి మళ్ళా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. తిరిగి దాన్ని ఎల్లుండి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పాలార ప్రాజెక్టు కూడా వేయడం జరుగుతుంది. పాలార ప్రాజెక్టు పూర్తయితే అందరినివా పాలార ప్రాజెక్టు రెండు కలిపి ఈ కుప్పం 4 మండలాలకు మున్సిపాలిటీకి తాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. శ్రీ బాలాజీ వడ్డర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి బూమన అభినయరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుపతి గిరిపురంలో శనివారం శ్రీ బాలాజీ వడ్డర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వడ్డర ఆత్మీయ సమ్మేళనం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి బూమన అభినయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించి ప్రసంగించారు. శ్రీ బాలాజీ వడ్డర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన సలహాదారు బిడ్డగొట్టి రమణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి విశేష కృషి చేసిన బూమన అభినయరెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ వడ్డర వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మలకుప్పం శేఖర్, ప్రధాన సలహాదారులు బిడ్డగొట్టి రమణ, ప్రధాన కార్యదర్శి మురివాగిలి చంద్రయ్య, కోశాధికారి బండి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన విషయంగా తిరుపతి నగరంలో ఒక మంచి కూడలిలో వడ్డర్ ఓబన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తూ కమ్యూనిటీ హాల్కు సంబంధించి గతంలో 3 ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి స్థలాల కేటాయింపులు వెనక్కిపోయాయన్నారు. నేను దాన్ని ఒకసారి పరిశీలిస్తాను. కూచుంద్రపేట ఇట్లాంటి వాటిల్లో అయితే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. తిరుపతి నగరం చాలా చిన్నదైపోయింది, స్థలాల లభ్యత లేదు, మీ అందరికీ తెలుసు. దీనికి పరిష్కారంగా మొత్తంగా ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్లు కట్టి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కులానికో లేదంటే ఆ కార్యవర్గానికో మెకానిక్ అసోసియేషన్స్ అని చాలా వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ కేటాయించాలన్న ఆలోచన చేస్తున్నప్పుడు విజయవాడ నగరంలో కూడా అన్ని కార్పొరేషన్స్కు సపరేట్ సపరేట్ ఆఫీసులు మొత్తానికి స్థల లభ్యత లేకపోవడంతో పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో చోటును కల్పిస్తున్నారు. అలాంటి వాటికి మీకు ఇబ్బంది లేదంటే దాన్నైనా నేను కార్పొరేషన్ నుంచి చేయిస్తాను, లేదంటే కూర్చున్న వైపున చూద్దాం. నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో వడ్డెర కులస్తులకు తిరుపతి నియోజకవర్గంలో స్థానం దక్కేటట్టుగా రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి మాడవీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు.
రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి మాడవీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి తిరుపతి నగరం పుట్టినరోజును పురస్కరించుకుని వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయటం లేదా భజన చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. నేడు తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపినాథ్, రాజా, జేజీరెడ్డి, సుబ్రహ్మణ్యం, వాసురెడ్డి, తిరుమలాచారి తదితరులు పాల్గొంటున్నారు. సన్నిధి నుంచి ప్రారంభమై నగర తూర్పుమాడ వీధి, దక్షిణమాడ వీధి, పశ్చిమమాడ వీధి, ఉత్తరమాడ వీధి ఎందుకు ప్రవేశించి తిరిగి ఆంజనేయ స్వామి వద్ద గురు వద్ద నిర్మించి స్వామివారి భక్తి శ్రద్ధలతో ఆరాపిస్తూ ఆరాధిస్తూ అందరూ కూడా అన్యోన్యంగా ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి వాతావరణం ఉంది, భక్తాదులందరూ కూడా ఆకర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా దేవదేవునికి మా అందరి తరఫున మనందరం కూడా క్షేమంగాను శుభప్రదంగాను ఉండాలని రాబో తరానికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారి పెద్దలు గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అతి చక్కగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఒక పెద్ద సంస్థలాగా ప్రారంభించి చక్కగా ప్రతి వారం శనివారం ఉదయాత్మపర్యం 5 గంటల నుంచి 6:30 వరకు ఈ కార్యక్రమాన్ని మహత్తరంగా నిర్వహిస్తున్నందుకు మనం అందరం కూడా ఆ దేవదేవునికి ఆ పాద సన్నిధికి ఆయన ఒక్కొక్క పాత్రలు కాగలని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటన అనంతరం చిత్తూరు సరిహద్దు నుండి గురజాల జగన్మోహన్ ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ ను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. మురకంబట్టి వద్ద నుంచి ర్యాలీగా వస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ గాంధీ సర్కిల్ వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయాలంటూ బయలుదేరిన గురజాల జగన్మోహన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేదంటూ వాగ్వివాదం జరిగింది. అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హుక్కుం జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ప్రత్యేక అభివందనలు. ముందుగా మా జాతీయ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఋణపడుతున్నాను. ఇవాళ ఈ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన సందర్భంగా మరొకమారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్ నాయుడు గారికి, మరెందరో నాయకులకి ఈ యొక్క చిత్తూరు అభ్యర్థిగా ఎన్నుకోవడంలో ఎవరైతే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్తూరు ప్రజలకి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి, అలాగే మా పార్టీ నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గంజాయి స్మగ్లర్లపై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస దాడులతో పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. తాజాగా చిత్తూరు నగరానికి చెందిన 4 అరెస్టు చేసి వారి నుండి 10 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని చిత్తూరు 2 టన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. యువత పెడదోవ పట్టేలా విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకువచ్చి చిత్తూరులో విక్రయిస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు వరుస దాడులతో పలువురిని అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. కర్ణాటక నుంచి కొందరు మద్యం తీసుకువచ్చి చిత్తూరులో విక్రయిస్తున్నారని, వారిని కూడా తొందరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాల పట్ల సమాచారాన్ని ప్రజలు తమకు తెలియజేయాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ క్యాష్ రివార్డును ప్రకటించారు. ఒక 10 కిలోలు గంజా సీజ్ చేసి ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున అంటే వీళ్ళపై జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టూ వచ్చిన సమాచారం మేరకు మరియు మన జిల్లా ఎస్పీ గారు శ్రీ జాస్వాస్ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు, స్పెషల్ టీమ్స్ ఇచ్చిన సమాచారం మేరకు, ఈ తులసీరామన్ అలియాస్ లడ్డు, ఇతడు మెయిన్, ఇతడు కింగ్ పిన్, ఇతడు టౌన్లో ఈ గంజాదానికి, తర్వాత చరణ్ కుమార్, తర్వాత మాధవ,
తర్వాత కన్న అనే నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి వారి నుండి ఈ మోటార్ సైకిల్ ఒకటి, తర్వాత 10 కిలోల గంజా పర్చేజ్ చేయడం జరిగింది. ఇందులో వీరికి సప్లై చేసే అతడు కూడా ఇక్కడే ఉన్నాడంటే అతని పేరు అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి పరారవుతాడు కాబట్టి చెప్పలేకపోతున్నాము, తర్వాత వెల్లడిస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత ఈ తులసీరామ్ అనే అతడు మన బ్రాహ్మణ వీధి సంతపేటలో ఉంటాడు. ఇతడు చాలా కేసులలో ముద్దాయిగా ఉన్నాడు, ఇందులో ఇతడు కింగ్ పిన్గా తెలుస్తూ ఉంది. తర్వాత ఈ ఐరాల మండలంకు చెందిన చరణ్ కుమారు, తర్వాత మాధవ సౌనపల్లి మండలము, తర్వాత కన్న ఈ తీరబండరుడు చిత్తూరు, వీళ్ళందరూ కూడా పెటలర్స్. వీళ్ళు చిన్న చిన్న చేసి ఈ చిత్తూరు టౌన్లోనే వీళ్ళు అమ్మడం, చుట్టుపక్కల గ్రామాలలో అందరూ అమ్మడం జరుగుతూ ఉంది. ఈ గంజాను కూడా మరి వీళ్ళు చెప్పేదాని ప్రకారము మనకు ఎవరైతే కింగ్ పిన్గా ఉంటున్నారో అతడు వైశాఖ ఏరియా నుంచి ఎవరితో తెప్పించి వీళ్ళకు సప్లై చేస్తుంది తెలుస్తూ ఉంది. ఇది జస్ట్ అంటే స్టార్ట్ చేశాము, వాళ్ళ యొక్క టెక్నికల్ కాల్ డీటెయిల్స్ని బట్టి వాళ్ళ యొక్క టెక్నికల్ డేటా తీసుకొని ఇట్లా ఫార్వర్డ్ లీకెస్ ఇది ఎవరెవరికి ఇస్తారు, తర్వాత వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరికి అమ్ముతారు, దీని ద్వారా ఎవరు చెడిపోతున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎవరు దీన్ని గంజా సేవించే వాళ్ళు ఎవరనేది కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున్, ఎంపీ కోటగిరి శ్రీధర్, సినీ సంగీత దర్శకుడు రవి బస్రూర్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వెంకటగిరి ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్పోస్ట్ వద్ద పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లడంతో ఏఆర్ కానిస్టేబుల్ ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉంది. వెంకటగిరి ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్పోస్ట్ వద్ద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెక్పోస్ట్ గేటును స్మగ్లర్లు ఢీకొన్నారు. తలకు గేటు తగలడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట సమీపంలో ఉన్న అమ్మరాజా హాస్పిటల్లో ప్రభాకర్ తలకు శస్త్ర చికిత్స చేసినా కోమాలో ఉన్నట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఏర్పేడు శ్రీ శ్రీరామ్ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలకు నివేదిక పంపినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఏర్పేడు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఆపుతూ ఉంటే అది ఇమీడియట్గా రివర్స్ అవ్వడం, రివర్స్ చేసి అక్కడి నుంచి వెంకటగిరి వైపుకి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వైపుకి వెళ్తూ ఉండగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర భూమి బ్యారికేడ్ వేయడంతో ఆ భూమి బ్యారికేడ్ని ఈ వెహికల్ హిట్ చేసిన క్రమంలో ఈ బ్యారికేడ్ వచ్చి అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఏవి ప్రభాకరు అదేవిధంగా ఫారెస్ట్ వాచర్ మల్లికార్జున రాణ ఇద్దరికి తగలడం జరిగింది. ప్రజెంట్ ప్రభాకర్ని ఇమీడియట్గా అమర్ హాస్పిటల్లో తిరుపతి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ సర్జరీ అయింది, ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు, వీఆర్ వాచింగ్. దీనికి సంబంధించి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో 307-332 సెక్షన్స్ తోటి కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఏర్పేడు పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని మీద కేసు రిజిస్టర్ చేశారు. దే డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. షార్ట్ పీరియడ్లో కూడా ఏ అంటే టాస్క్ ఫోర్స్ 2014 పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఏవైతే టాస్క్ ఫోర్స్ విధుల్లో భాగంగా బోత్ ఫారెస్ట్ ఆపరేషన్స్ అండ్ ప్లెయిన్ ఏరియా ఆపరేషన్స్ రెండు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ఆపరేషన్స్ కానీ టాస్క్స్ సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఏవైతే పాటించాలో అవన్నీ కూడా మళ్ళీ మేము కూడా రీయూటిలైజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా బెటర్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి, అదేవిధంగా ఇంజూర్ ఫ్రీగా డ్యూటీ చేయడానికి ఏమి చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా మేము మళ్ళీ స్టడీ చేసి ఒకసారి టీం అందరితోటి టీం సెనేటర్లతోటి డిస్కస్ చేసి అవసరమైతే ట్రైనింగ్స్ ఇప్పించి మళ్ళీ స్ట్రెంగ్థన్ చేస్తాము. ఇందులో టాస్క్ ఫోర్స్ వర్కింగ్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడం జరగదు. బట్ వర్క్ చేస్తున్న క్రమంలో ప్రికాషన్స్ ఏవైతే ప్రోటోకాల్స్ పాటించాలో అవన్నిటిని కూడా పాటించి ఇంజురీ ఫ్రీగా మా విధుల్ని నిర్వర్తించడానికి అన్ని విధాలుగా చేస్తామనేసి మీ అందరికీ కూడా చెప్పుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జనసేన మొదటి జాబితాతో Y0 175 కన్ఫర్మ్, పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో తిరుపతి 894వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, గోవింద నామ కీర్తనలు, భజనలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటిన పుర ప్రజలు. 27న జరిగే జై హో బీసీ సభను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్. 4 గంజాయి స్మగ్లర్లు అరెస్ట్, వారి వద్ద నుండి 10 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం. వెల్లడించిన చిత్తూరు 2 టౌన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.